एलपी स्टेडियम लो जरिगिन कोलुवुल जातर सभलो डीएससी द्वारा एंपिकैन अभ्यर्थुलकु सीएम रेवंत रेड्डी नियामक पत्रालु अंदजेशारु। पदेళ్ల పాలనలో కేసీఆర్ తన బిడ్డ కొలువు గురించి పట్టించుకున్నారు కానీ నిరుద్యోగుల కొలువుల గురించి కనీసం ఆలోచించలేదని రేవంత్ అన్నారు। 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తుదముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలు ఇచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేము ఆనందం చూసినాం। అన్ని రకాల సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొని ఇయాల అక్టోబర్ 9 దసరా పండుగ ముందు మీ కుటుంబాలలో సంతోషం చూడడానికి మీ అన్నగా మీ సోదరుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం। మీ సంతోషాన్ని సప్పట్లం చూసి కొంతమంది కళ్ళల కారం పెట్టుకుంటారు, కళ్ళల నిప్పులు పోసుకుంటారు, నాకు తెలుసు వాళ్ళ బాధ ఏందో వాళ్ళ దుఃఖం ఏందో। ఈ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోద్రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు, మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినావా? 1000 రెసిడెన్షియల్ స్కూల్ని ఏకీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చి ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 125 కోట్ల రూపాయలతోటి ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్కూల్ల కంటే నాణ్యమైన వసతులను కేటాయించడమే కాదు నాణ్యమైన భోజనం అందించాలి, టీచర్లను గౌరవంగా చూసుకోవాలని యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లను మొదలుపెట్టినాం।